Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎందరు ముఖ్యమంత్రులు? ఏపీలో ఈసారి ఎన్నికల వేళ కొత్త సందేహాలు చాలానే కలుగుతున్నాయి. అధికారంలోకి ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి సీటు కోసమే అన్నది తెలిసిందే. తనకు సీఎం పదవి కొత్త కాదు, ముమ్మారు చేశానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పదే పదే చెప్పుకున్నా కూడా ఆయనకు ఆ పదవి మీద మోజు ఉందని అందరికీ తెలుసు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఏపీ వర్షాకాల సమావేశాలలో చంద్రబాబు ఈసారి తాను గెలిచి సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పిన విషయాన్ని కూడా అంతా గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఏపీలో టీడీపీ వస్తే చంద్రబాబే సీఎం, ఈ విషయంలో ఎవరికీ డౌట్ లేదు. అయితే ఇక్కడ మతలబ్ కూడా ఉంది. తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు. దానికి ఆ పార్టీకి ఉన్న చేదు అనుభవాలు భయపెడుతున్నాయి. దాంతో జనసేనతో పొత్తు అని అంటోంది. మరి పొత్తు అంటే ఊరికే కుదరదు కదా. పైగా జనసేనలో ఒక గ్లామర్ కలిగిన పవన్ కళ్యాణ్ ఉన్నారు. పైగా ఆయన వెనుక బలమైన ఒక సామాజిక వర్గం ఉంది. వారి చిరకాల ఆకాంక్ష కూడా ఉంది. సో జనసేనతో పొత్తు అంటే ఖచ్చితంగా అధికారంలో వాటా కోరతారని అంటున్నారు. కాపు సేన నేత హరిరామ జోగయ్య ఆ విషయం ఇప్పటికే బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తుంచారు. అంటే పవన్ను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ఆయనతో ఆ రకమైన పొత్తు డీల్ కుదరకపోతే చిత్రం కానీ కుదురుతుందని అంతా అంటున్నారు. అప్పుడే తెలుగుదేశం జనసేన పొత్తు కథ సుఖాంతమవుతుందని అంటున్నారు. ఇక ఇప్పుడు చూస్తే ముచ్చటగా మూడవ కృష్ణుడిగా నర లోకేష్ ఉన్నాడు. ఇదే అసలైన పాయింట్. తెలుగుదేశం చంద్రబాబు 7.5 వయసులో చేస్తున్న రాజకీయం అంతా తన కోసం కాదు, తన వారసుడు నారా లోకేష్ కోసం. కుమారుడిని సీఎంగా చూసుకోవాలనేది రాజకీయ చరమాంక దశలో చంద్రబాబుకు ఉన్న అతిపెద్ద కోరిక. నిజానికి 2024 సోలోగా అయినా తెలుగుదేశం మ్యాజిక్ ఫిగర్ని దాటి సీట్లు తెచ్చుకుంటే ఈ దఫాలోనే లోకేష్కి ముఖ్యమంత్రి పదవి పట్టాభిషేకం ఉంటుందని కూడా అంటున్నారు. పైగా పార్టీ జనాల చేత ఓకే అనిపించుకున్న లోకేష్ ఇప్పుడు ఏపీ జనాల ఆమోదం కోసమే పాదయాత్ర చేపడుతున్నారు. ఇలా కనుక చూసుకుంటే విపక్ష శిబిరంలో ఇప్పటికిప్పుడు తేలుతున్న వారు ముగ్గురు సీఎంలని అంటున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీ కూడా తెలుగుదేశానికి ఈసారి పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. ఆ ఫ్యామిలీ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలుగా ఈసారి వస్తారని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ నట వారసుడిగా ఉంటూ హిందూపురం నుంచి 2 గెలిచిన బాలయ్య వచ్చే ఎన్నికలలో గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు. మరి ఆయన ఆశలు కూడా సీఎం సీటు మీదనే ఉంటాయని అంటున్నారు. బాలయ్య మనసులో సైతం బావ చంద్రబాబు తరువాత తానే అన్న భావన ఉంది. ఈ మధ్యనే సినీ సక్సెస్లు చూస్తున్న బాలయ్య జాతకంలో కూడా రాజయోగం ఉందని పండితులు చెబుతున్నారు. ఇలా చూసుకుంటే కనుక సీఎం రేసులో బాలయ్య కూడా ఉన్నట్లే లెక్క. ఇది ప్రస్తుతం విపక్ష శిబిరంలో సీఎం రేసులో ఉన్న వారి జాబితా. విడిగా పోటీ చేసే బీఆర్ఎస్ నుంచి తోట చంద్రశేఖర్ సీఎం క్యాండిడేట్గా ఉంటారు. బీజేపీ నుంచి సోము వీర్రాజును తీసుకుంటే ఆఖరుకు ప్రజాశాంతి నుంచి కేఏ పాల్ తాను సీఎం అవుతాననే అంటున్నారు. మొత్తం మీద ఏపీలో సీఎం క్యాండిడేట్లు చాలామందే ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం అధికారికంగా ముగ్గురిని మాత్రమే గుర్తించినట్లుగా ఉంది. ఆ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లలో ఎవరు ముఖ్యమంత్రో ముందు తేల్చుకుని జనం వద్దకు రండి అని సలహా ఇస్తున్నారు. ఆయన బాలయ్య పేరును ప్రస్తావించలేదు ఎందుకో. దీనిని బట్టి చూస్తే వైసీపీ స్ట్రాటజీ ఒకటి అర్థమైంది. గతంలో కాంగ్రెస్ మీద టీడీపీ ఒక కామన్ విమర్శ చేస్తూ ఉండేది, మా పార్టీ నుంచి ఎన్టీఆర్ సీఎం, కానీ కాంగ్రెస్లో ఎవరు సీఎం అవుతారో చెప్పమనండి అని. పైగా ఏడాదికి ఒకరి వంతున పంచుకుంటారని, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేస్తారని ఘాటైన కామెంట్స్ చేస్తూ పాలన గాడి తప్పుతుంది అన్న సంకేతాలను తెలివిగా జనాల్లోకి పంపుతోంది. ఇప్పుడదే వైసీపీ వ్యూహం అన్నట్లుగా సజ్జల తమ మాటల ద్వారా చెబుతున్నట్లుగా ఉంది. వైసీపీ అంటే జగన్ ఒక్కరే, మరి విపక్ష శిబిరంలో ఎవరున్నారు అని ఆయన బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు. చూడాలి ఈ వ్యూహానికి విపక్షం నుంచి విరుగుడు మంత్రం ఏముంటుందో.